తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి శ్రీ వీరుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పురస్కరించుకొని 6 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించేందుకు పలు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. కరోనా కారణంగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామంలోని పలు వీధులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిన్నారులను యువకులను అలరించింది. మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన కదిలే బొమ్మలు విద్యుత్ దీపాలను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై వీరులమ్మ తల్లి. అనపత్తి గ్రామ ఎలవేల్పు భక్తుల పాలిట కలపూలుగా పేరుగాంచిన శ్రీ 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 వీరులమ్మ వారి యొక్క జాతర తీర్థ మహోత్సవంలో భాగంగా ఈ 2021 సంవత్సరం అమ్మవారికి అత్యంత వైభవపేతంగా జాతర మరియు తీర్థ మహోత్సవ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా అన్నీ కూడా బాగా చేయడానికి మా కమిటీ వాళ్ళు సంసిద్ధమై ఉన్నారు. అలాగే ఈ రోజున మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మరి భక్తులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అమ్మవారి యొక్క జాతర కార్యక్రమం చాలా విశేషంగా జరగబోతుంది. అందులో భాగంగా రాత్రి 7 గంటలకు అనపత్తి మెయిన్ రోడ్డు అంతా కూడా ఎంతో జాతర కోలాహలతో చాలా విశేషంగా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. అందులో బ్యాండ్ మేళాలు, గరగనృత్యాలు, అలాగే కోయ డ్యాన్సులు, అలాగే గారడీలు, అలాగే మేళాలతో చాలా విశేషమైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యలో అనపత్తి గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో పోటాపోటీ బాణసంచ కార్యక్రమం, బిక్కవాలు మరియు రాయవరం పార్టీలు ఇరువరిచే బాణాసంచ కార్యక్రమం పోటాపోటీగా జరగబడుతుంది. దాంట్లో విజేతగా నిలిచిన వారికి కూడా ఒక కాసు బంగారు బహుమతి కూడా ఇవ్వబడటం జరుగుతుంది. ఈ రకంగా జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా అనపత్తి ప్రీతమ శాసన సభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణరెడ్డి గారు, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులచే అమ్మవారి గరగ మహోత్సవం మంచి జరిపించి జాతర మొదలవటం జరుగుతుంది. అలాగే శుక్ర శని ఆదివారాలు 3 రోజులు కూడా అమ్మవారి తిరునాళ్ళు తీర్థ మహోత్సవ కార్యక్రమం అత్యంత రమణీయంగా జరగబడతాయి. అమ్మవారికి ఎంతో ప్రియమైన ఈ తిరునాళ్ళు అందరూ కూడా మరి భక్తులు అందరూ కూడా విచ్చేసి అతని యొక్క కరుణా కటాక్షణ పావతులు అవుతారని కోరుకుంటూ, అలాగే ఆఖరి రోజున అమ్మవారి సన్నిధిలో మహాన్నదానం మరి అన్నదానాల్లోకెళ్ళి అన్నదానం చాలా శ్రేష్టమైనది మేలైంది కాబట్టి అమ్మవారి సన్నిధిలో 2000 మందితో అమ్మవారికి ఇక్కడ సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం కూడా మా కమిటీ వారు నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ వీరులమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి యొక్క కొన్న కటాక్ష వీక్షలు పాత్రలై అందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో వర్దిల్లాలని అమ్మ వీరులమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభం శుభం శుభం.